ప్రయత్నం ఇక్కడ జరుగుతున్నది. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం తర్వాత, అంటే ఒక వాలంటీర్ లాగా సేవ చేయమన్నారు ఒక రకంగా చెప్పాలంటే, కేంద్ర ప్రభుత్వం చెప్పింది అంతే కదా. కానీ వాళ్ళని రెగ్యులరైజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వాలు కదా. రెగ్యులరైజ్ ఏం లేవు ఇప్పుడు కూడా, ఒక రకంగా అవుట్సోర్సింగ్ టైప్. అదే అవుట్సోర్సింగ్, అవుట్సోర్సింగ్ టైప్ దాంట్లో ఏం చేయలేదు. అయితే ఏంటంటే వాళ్ళు చనిపోయినప్పుడు ఇన్సూరెన్స్ అని ఇట్లాంటి వాటి తీసుకొచ్చారు. ఇంకోటి వాళ్ళకి మామూలుగా ఈ పథకాలన్నీ కూడా వర్తిస్తాయి, గవర్నమెంట్కి ఉన్నటువంటి పేదలకు సంబంధించిన పథకాలు కూడా వర్తిస్తాయి. అన్నీ కూడా అబద్ధమే, ఎంత ప్రచారాలు చేసేటువంటి. ప్రాక్టికల్గా ఏంటంటే అంగన్వాడీలకు సంబంధించి ఇప్పుడు ఒకటేమవుతున్నది అంటే సిఐటియు ఏఐటియుసి రెండు కమ్యూనిస్ట్ పార్టీలు, సిఐటియు సిపిఎంది, ఏఐటియుసి సిపిఐది, వాళ్ళు ఇక్కడ రెండు కోణాల్లో చేసినట్టు అనిపిస్తుంది. ఒక ఆస్పెక్ట్ ఏంటంటే ఎలక్షన్స్ ముందు కనుక గట్టిగా ప్రెషర్ చేస్తే ఎంతో కొంత పెంచుతారు కదా. యూనియన్లలో ఇంతకాలం సభ్యత్వం తీసుకుని ప్రతి నెల వాళ్ళ జీతంలో ఇంతని ఖర్చు ఇస్తుంటారు. అది ఇస్తున్నప్పుడు వాళ్ళకి మనం అంటూ ఏం చేసినట్టు లేకపోతే ఎట్లాగా.